श्रीमद्भागवतम रेंडव स्कंदम पदव अध्याय नलभ एन याबयव श्लोक वरक मैं चर्चिदा नलभ एनदव श्लोक शौनक उवाच यदाहनो भवान् सूतक्षत्ता भागवतोत्तमः चचार तीर्थानि भुवस्त्यक्त्वा बंधून् सुदुस्त्यजान् क्षत्तुः कौशारवेस्तस्य संवादो अध्यात्मसंश्रितः यद्वा स भगवांस्तस्मै पृष्टस्तत्त्वमुवाचः ब्रूहि नस्तदिदं सौम्य विदुरस्य विचेष्टितं बंधुत्याग निमित्तं च यथैवागतवान् पुनः। तात्पर्य मरी भाष्यमु कृष्ण कृपामूर्ति श्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद इस्कॉन संस्थापक आचार्य। तात्पर्य సృష్టిని గూర్చిన విషయమంతటిని ఆకరణించిన పిమ్మట శౌనక ఋషి విదురుని గూర్చి సూత గోస్వామిని ప్రశ్నించెను. త్యజింప నలభి కాని బంధువులను విడిచి విదురుడు ఏ విధముగా గృహమును వీడెనో సూత గోస్వామి అతనికి అంతకు పూర్వము తెలియజేసి ఉండుటయే అందులకు కారణం. శౌనక ఋషి పలికెను. ఆధ్యాత్మిక విషయములను చర్చించినటువంటి విదురుడు మరియు మైత్రేయ ఋషి నడుమ జరిగిన సంవాదమును దైతో మాకు తెలియజేయుడు. శౌనక ఋషి ఈ విధంగా పలుకుతున్నాడు. ఆధ్యాత్మిక విషయములను చర్చించినటువంటి విదురుడు మరియు మైత్రేయ ఋషి నడుమ జరిగిన సంవాదమును దైతో మాకు తెలియజేయుడు. విదురుడు ఏమి ప్రశ్నించను, మైత్రేయుడు ఏమి సమాధానము ఇచ్చాను. విదురుడు తన కుటుంబ సభ్యులతో గల బాంధవ్యమును త్యజించుటకు గల కారణమును మరియు తిరిగి గృహమునకు ఎందులకై వచ్చిననే విషయమును తెలియజేయుడు. దానితో పాటు తీర్థయాత్రా స్థలముల యందు విదురుడు వలరించిన కర్మలను సైతము దయతో మాకు తెలుపుడు. భాష్యం ప్రపంచపు తీర్థయాత్రా స్థలములకు ప్రయాణించినప్పుడు మైత్రేయ ఋషిని కలిసిన విదురుని గూర్చి తెలుసుకున్నటకు శౌనకుని అధ్యక్షతన గల ఋషులు మిగుల ఆతురతను కలిగి ఉంటారు. శ్రీ సూత గోస్వామి భౌతిక జగపు సృష్టి లయములకు సంబంధించిన విషయములను చర్చించుచున్నప్పటికీ శౌనకుని అధ్యక్షతన గల ఋషులు ఆధ్యాత్మిక విషయములను శ్రవణము చేయుటకు మరింత ఉత్సుకతను కలిగి ఉన్నట్లుగా గోచరించుచున్నది. భౌతికములైన వానికన్నను ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయములను శ్రవణము చేయుటకు మరింత ఉత్సుకతను కలిగి ఉన్నట్లుగా గోచరించుచున్నది. మనుషులలో రెండు రకములు వారు కలరు. స్థూలదేహమునకు మరియు భౌతిక ప్రపంచమునకు అతిగా అనురక్తులైన వారు ఒక రకము వారు కాగా ఇతరులు ఉన్నత స్థితిలో ఉన్నట్టివారు. ఆ రెండవ రకము వారు దివ్యజ్ఞానమునందు అధిక ఆసక్తులై ఉందరు. శ్రీమద్భాగవతము ఆ ఇరువురికి సమాన అవకాశమును అసగుచున్నది. ఇక్కడ ఇరువురు అంటే భౌతికవాది, ఆధ్యాత్మికవాది. భౌతిక ఆధ్యాత్మిక జగములు రెండింటి ఎందునూ శ్రీకృష్ణ భగవానుని మహిమాన్విత కర్మల విషయమున శ్రీమద్భాగవతమును శ్రవణము చేయటం ద్వారా మనుషులందరూ సమాన లాభమును బడేయగలరు. భౌతిక సూత్రముల ఎందు మరియు అవి ఏ విధముగా పనిచేయుచున్నవనే విషయమునందు లౌకికులు అనగా భౌతికవాదులు పరమ ఆసక్తిని కలిగి ఉందరు. ఆ భౌతిక ఆకర్షణీయ లక్షణముల యందు వారు అద్భుతములను గాంతురు. కొన్నిమార్లు అట్టి ఆకర్షణల కారణమున వారు భగవన్ మహిమలను సైతము మరుదురు. కానీ ఆ భౌతిక లాభములు మరియు వాని చోద్యములు అన్నియును భగవానుని ద్వారానే ఆరంభింపబడినవని వారు తప్పక ఎరుగవరండి. ఉద్యానవనమున గులాబీ పువ్వు క్రమముగా దాని రూపును రంగును సంతరించుకుని సుందరముగాను మధురముగాను తయారవుట అందప్రాయ భౌతిక నియమములతో కాదు. ఆ విధముగా అది గోచరించునను అది సత్యము కాదు. ఆ భౌతిక సూత్రము వెనుక భగవానుని సంపూర్ణ చైతన్యము నిర్దేశం ఒకటి కలదు. లేని ఎడల విషయములు అంత క్రమబద్ధముగా ఎన్నడనూ రూపొందవు.
చిత్రకారుడు గులాబీ పుష్పపు బొమ్మను అత్యంత శ్రద్ధతో మరియు కళాత్మక దృష్టితో ఎంత చక్కగా చిత్రీకరించినను నిజ గులాబీ పుష్పమంతటి పూర్ణత్వమును అది కొందబోదు. ఇదే సత్యమైనచో సౌందర్యము వెనుక మేధస్సు లేకుండగానే గులాబీ పుష్పము రూపొందనని మనం ఎట్లు పలుకగలము? ఇటువంటి నిర్ణయము అజ్ఞానము వలననే కలుగుచున్నది. పరమచైతన్యము సర్వవ్యాప్తమైనందున సమస్తమును పూర్ణ అవధానముతో పోషించుననే విషయమును పైన తెలుపబడిన సృష్టి లయపు వర్ణన ద్వారా ప్రతి ఒక్కరూ తప్పక ఎరుగవలెను. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని సర్వవ్యాపకత్వపు సత్యమిదియే. స్థూల లౌకికవాదుల కన్నను మరింత మూర్ఖులకు ఇంకొందరు ఆధ్యాత్మికవాదులమని చెప్పుకునుచు అట్టి సర్వవ్యాపక చైతన్యమును కలిగి ఉన్నట్లుగా పలుకుచుందురు. కానీ అట్టి దానికి వారు రుజువు నొసగజాలరు. అట్టి మూర్ఖులు గోడ అవతల ఏమి జరుగుతున్నదనే విషయమును సైతము ఎరుగజాలరు. అయినప్పటికీ పరమపురుషుడు కలిగి ఉండే సర్వవ్యాపక చైతన్యమును తాము కలిగి ఉన్నట్లు తప్పుగా గర్వముతో పలుకుచుందురు. అటువంటి వారికి సైతము శ్రీమద్ భాగవత శ్రవణము పరమ లాభదాయకము కాగలదు. దివ్య చైతన్యమును కలిగి ఉన్నామని పలికినంత మాత్రమున దివ్య చైతన్యవంతులము కాపోమనుచు వారి కళ్ళు అంతటా తెరుచుకొనగలవు. అట్టి దివ్య చైతన్యమును కలిగి ఉన్నారని మనుజుడు ప్రపంచమును రుజువు చేసుకునవలసి ఉండును. అయినను నైమిషారణ్యమునందరి ఋషులు మాత్రము స్థూల భౌతికవాదులకు మరియు కపట ఆధ్యాత్మికవాదులకు పరమైనటివారు. కనుకనే ప్రామాణికులచే చర్చింపబడినటువంటి ఆధ్యాత్మిక విషయముల ఇద్దరి నిజమైన సత్యమును ఎరుగుటలో వారు సదా అత్యంత ఆసక్తులై ఉండరి. ఉమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాదాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతపు చర్చలో ద్వితీయ స్కందం అంతిమ భాగానికి మనం చేరుకున్నాం. అంటే ద్వితీయ స్కందంలో మనకి 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10వ అధ్యాయంలో మనకి 51 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 48 నుండి 50వ శ్లోకాల వరకు మనం చర్చిస్తున్నాం. అంటే త్వరలో మనం 3వ స్కందంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందములో 10వ అధ్యాయం దాని యొక్క చర్చా విషయం ఏమిటంటే శ్రీమద్ భాగవతము సర్వప్రశ్నలకు సమాధానము అనేటువంటిది. అంటే ఎవరిని ప్రశ్నించారు ఇక్కడ? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించినప్పుడు, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చినప్పుడు, అక్కడ ఆ సమావేశంలో ఉన్నటువంటి సూత గోస్వామి మళ్ళీ అవే విషయాలను, అంటే అదే శ్రీమద్ భాగవతాన్ని ఈ సౌనకాది ఋషుల యొక్క సమావేశంలో మళ్ళీ తిరిగి ఆయన చెబుతూ ఉన్నారన్నమాట. ఆ సందర్భంలో
ఈ సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది ఈ ఋషులు. దానికి ఇక్కడ సూత గోస్వామి సమాధానాలు ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ముగిసింది కాబట్టి ఇప్పుడు తరువాతి ఘట్టం ప్రారంభమవుతుంది అన్నమాట. అదవుతుంది కదా, ఈ శ్రీమద్ భాగవతం అంతా కూడా వరుసగా ఎన్నో చర్చలు మనకి వస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు ఒక చర్చ ముగిసింది, ఇప్పుడు తర్వాత మరొక ఘట్టానికి తెర తీస్తున్నారు. ఏమిటది అంటే ఈ ఇక్కడ చెప్తున్నారు చూడండి, విదురుని గురించి సూత గోస్వామి ప్రశ్నించారు. చూడండి, ఈ విదురుడు మైత్రేయ ఋషి ఇద్దరు కూడా కలుసుకున్నారు. ప్రపంచపు తీర్థయాత్రా స్థలములకు ప్రయాణించినప్పుడు మైత్రేయ ఋషిని కలిసిన విదురుని గురించి తెలుసుకున్నట్టు. ఈ విదురుడు ఏం చేశాడైనా, ప్రపంచపు తీర్థయాత్రా స్థలములన్నీ కూడా సందర్శిస్తూ ఉన్నాడట. ఆ సమయంలో ఆయన మైత్రేయ ఋషిని కలవడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? ఈ రోజుల్లో మనం చూస్తాం ఏదో 7 రోజుల ప్యాకేజీ, లేకపోతే 10 రోజుల ప్యాకేజీ, చార్ధామ్ యాత్ర, లేకపోతే 108 దివ్యక్షేత్రాల యాత్ర, ఇట్లా రకరకాల యాత్రా ప్యాకేజీలు ఉంటాయన్నమాట. అయితే ఆ విధంగా వెళ్ళడం అనేది కూడా కనీసం ఇప్పటికీ భారతదేశంలో మిగిలి ఉంది, అది చాలా విశేషం. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే ఈ తీర్థయాత్ర అనేటువంటి సాంప్రదాయం అంత ప్రముఖంగా కనిపించదు. ఎందుకంటే వారికి ఉండేటువంటి తీర్థస్థలాలు కూడా చాలా తక్కువ పాశ్చాత్య దేశాల్లో. కానీ భారతదేశం అనేది ధర్మభూమి, ఇది భగవంతుడు అవతరించేటువంటి భూమి, ఇది ఋషిపీఠం అని చెప్పుకోవాలి. భారత భూమి ఋషిపీఠం అన్నమాట. అందుచేత ఇక్కడ మనకు భగవంతుడు ఎందుకు ఈ భరత భూమిలో అవతరిస్తాడు? సాధారణంగా భగవంతుడు ఎప్పుడు ఎక్కడికి రావడానికి ఆయన ఇష్టపడతాడు చెప్పండి? తన యొక్క భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి రావడానికి ఇష్టపడతాడు. చాలాసార్లు కొంతమంది ప్రశ్నిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా ఎందుకని భగవంతుడు ఎక్కువగా భారతదేశంలోనే అవతరిస్తుంటాడు అని. అంటే ముఖ్యమైనటువంటి అవతారాలని కూడా మనం చూస్తే దాదాపుగా అన్నీ, అంటే కొన్ని శక్తి ఆవేశ అవతారాలు మినహా, అంటే యేసుక్రీస్తు లేకపోతే మహమ్మద్ ప్రవక్త ఇలాంటి కొన్ని శక్తి ఆవేశ అవతారాలు మినహా మిగిలినటువంటి అన్నీ కూడా, అంటే నేరుగా భగవంతుడు వచ్చేటువంటివి లేదా భగవంతుడు తన యొక్క అనుచరులను పంపడం కానీ, ఇదంతా కూడా భారతదేశంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు అవతరించాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం అనేది నెలకొనాలన్నమాట. చూడండి, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? దేని గురించి ఆయనను అవతరిస్తానని చెప్పుకుంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి అంటాడు. మరి ఏమిటి, భారతదేశంలోనే ఎందుకండి మళ్ళీ మళ్ళీ ఇదంతా జరుగుతుంది? మరి ప్రపంచవ్యాప్తంగా ధర్మ సంస్థాపన చేయాల్సినటువంటి అవసరం లేదా అని ప్రశ్నించవచ్చు. అర్థం కదా, భారతదేశం ధర్మభూమి అంటున్నారు, భారతదేశం పుణ్యభూమి అంటున్నారు, మరి ప్రతిసారి భారతదేశానికి ఆయన ధర్మాన్ని స్థాపించడానికి ఎందుకు వస్తున్నాడు? అంటే ప్రపంచ ఇతర భాగాల్లో ఈ ధర్మం అనేటువంటి దాని యొక్క అవగాహన లేదు. అంటే 5000 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఆచరణలో ఉండేది. కానీ అప్పుడు కూడా భారతదేశం అనేది ప్రపంచ రాజధానిగా పరిగణించబడేది అన్నమాట. అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని భారతదేశం. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ భారతదేశంలో ధర్మబద్ధమైనటువంటి జీవనానికి ప్రయత్నం జరుగుతూ ఉండేది. అంటే దాని అర్థం మిగిలిన భాగాల్లో వారికి ధర్మం గురించినటువంటి అవగాహన లేదనే కదా. ఇప్పుడు ధర్మస్థాపన ఎక్కడ చేయాల్సి వస్తుందంటే ఎక్కడైతే ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో. ఇప్పుడు విఫలమయ్యేది ఎవరు? ఎవరు విఫలమవుతారు చెప్పండి? ఎవరైతే ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు విఫలమయ్యే అవకాశం ఉంది. అసలు ప్రయత్నమే చేయనటువంటి వాళ్ళు విఫలమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు కొబ్బరి చెట్టు ఎక్కాలి, కొబ్బరి చెట్టు మీద పడిపోయాడు అంటండి అని చెప్పంటాం. ఎందుకు పడిపోయాడు వాడు? అంటే ఎక్కడానికి ప్రయత్నించాడు కాబట్టి పడిపోయాడు. అదేవిధంగా భారతదేశంలోనే ఎందుకు ఈ భారతదేశం అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిమితమైనటువంటి సరిహద్దులు కలిగినటువంటిది కాదు. వాస్తవానికి మనం పూర్వం చర్చించినట్లయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మొత్తం
ఈ భాగాలన్నీ కూడా ఈ బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బర్మా కావచ్చు, అటు టిబెట్ కావచ్చు, శ్యామ దేశం అంటే థాయిలాండ్ కావచ్చు, కాంబోజ దేశం కావచ్చు, ఇవన్నీ కూడా మన ఈ అఖండ భారతావనిలో భాగంగా ఉండేవి. కాబట్టి ఇక్కడికి ఎందుకు ఆయన అవతరిస్తూ ఉంటాడంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. అర్థమవుతుంది కదా? అందుకనే దీన్ని ధర్మభూమి అన్నాం. అంటే ఇతర ప్రాంతాల్లో వారికి ధర్మం గురించి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ధర్మాన్ని ధర్మబద్ధంగా నివసించడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేయరు కాబట్టి వాళ్ళు విఫలమయ్యే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ధర్మానికి గ్లాని లేదు కాబట్టి భగవంతుడు ఆ ప్రాంతానికి ప్రత్యేకించి వెళ్లాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? అందుచేతనే ఆయన ఏమంటున్నాడు, పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం అని చెప్పి అన్నాడు. పరిత్రాణాయ సాధునా, కాబట్టి సాధుజనులు ఎక్కడైతే ఉంటారు, ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో మనం భౌతిక ప్రపంచం అంటే ఇది కారాగృహం. భౌతిక ప్రపంచంలో ఎవరుంటారు? నేర స్వభావం కలిగిన వాళ్ళే కదా ఉండేది. మరి నేర స్వభావం కలిగిన వారి మధ్యలో మన సత్ప్రవర్తన కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే అడ్డంకులు ఏర్పడతాయా లేదా? ఖచ్చితంగా అడ్డంకులు ఏర్పడతాయి. అందుచేత పరిత్రాణాయ సాధునాం, సాధునాం అంటే ఎవరంటే సత్ప్రవర్తన కలిగి ఉండడానికి ప్రయత్నించేవారు. సత్ప్రవర్తన అంటే ఏమిటి అంటే భగవత్ సేవలో నిమగ్నం కావడానికి ప్రయత్నించేవారిని సాధువులు అని చెప్పి అంటాం. కాబట్టి ఆ సాధువులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. మనకి భాగవతంలో చెప్పబడింది ఏమంటాడు, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అని చెప్పుకుంటున్నాడు. ఎక్కడైతే నా భక్తులు నా యొక్క కీర్తనాగానము చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడికి నేను వస్తానని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే భగవంతుడికి భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరం ఉందా చెప్పండి? ఆయనకు అవసరమైన అవసరం లేదు. కానీ భక్తుల యొక్క సేవను స్వీకరించడం కోసం ఆయన వస్తున్నాడు. భగవంతుడికి మనం చేసేటువంటి సేవ అవసరం లేదు, మనకి భగవత్ సేవ అవసరం. ఇప్పుడు సాధారణంగా భౌతిక ప్రపంచంలో మనం చూస్తే ఇప్పుడు అవతల వాడు ఒకడు ఎవడో ఉన్నాడు, వాడికి మన వల్ల అవసరం లేదు, కానీ మనకు వాడి వల్ల అవసరం ఉంది. వాడు ఏం చేస్తాడు, స్టైల్ కొడుతుంటాడు అనమాట, నా వల్ల నీకు అవసరం ఉంది, నీ వల్ల నాకు అవసరం ఉంది, మనం ఉంటేరా లేదా తెలియదు అంటాడు. అంతే కదా, అదే కదా జరిగేది. మనం వెళ్ళి బతుకులు అడుకోవాలి, అయ్యా బాబు అని చెప్పి. కానీ భగవంతుడు అట్లా కాదన్నమాట. భగవంతుడికి మన సేవ అవసరం లేకపోయినా ఎవరైతే భగవత్ సేవలో నిమగ్నం కావడానికి ప్రయత్నం చేస్తుంటారో, అదే కదా ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన అని చెప్పుకుంటాడు. తదహం భక్తి ఉపకృతం, భగవంతునికి ఆకలి లేదు. భగవంతుడికి ఏం ఆకలి చెప్పండి, ఆకలి ఉంటుందో భగవంతుడికి? లేదు. కానీ తదహం భక్తి ఉపకృతం అంటే భక్తితో కనుక నీవు నాకు అర్పిస్తానంటే నేను తీసుకుంటాను, దాన్ని తింటాను అని చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఎక్కడైతే ఆయన యొక్క సేవకు లేనటువంటి వాళ్ళు సేవ చేయడానికి ప్రయత్నిస్తుంటారో, భగవంతుడు ఆయన ఆయన స్వరాట్ కాబట్టి, ఆయన జీవుల పట్ల సహజమైనటువంటి కరుణ కలిగిన వాడు కాబట్టి ఈ సాధువుల యొక్క సేవను స్వీకరించడానికి ఆయన ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటాడనమాట. అందుచేత ఎవరు భగవంతుణ్ణి ఆకర్షిస్తారు అంటే ఎవరు ఆకర్షిస్తారు? సాధువులు భక్తులు ఆకర్షిస్తారు. కాబట్టి ఈ సాధువులు భక్తులు ఈ అఖండ భారతావనిలో నలుమూలలా ఉన్నారు కాబట్టి భగవంతుడు నలుమూలలా ఆయన అవతరిస్తాడనమాట. అందుకే మనకి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో పవిత్ర క్షేత్రాలు మనం చూస్తాం. అందుచేత ఇక్కడ విదురుడు ఏం చేశారంటే ఈ తీర్థయాత్రా స్థలాలకి ప్రయాణించినప్పుడు, మరి తీర్థయాత్రా స్థలాలకి సాధారణ జనులు ఎందుకు వెళ్ళాలి? ఋషులైనటువంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి? తమ యొక్క తపో సాధనలు చేసుకోవడానికి వెళతారు. తమ యొక్క తపో సాధన ద్వారా తమ యొక్క తపశక్తితో వాటిని ఏం చేస్తారంటే దివ్యక్షేత్రాలుగా మరల్చుతారు. ఎప్పుడవి దివ్యక్షేత్రాలు అవుతాయంటే వారు చేసినటువంటి తపో సాధనలకు మెచ్చి భగవంతుడు అక్కడ వారికి సాక్షాత్కారం కలిగినప్పుడు అవి పవిత్ర ప్రదేశాలుగా అవి విరాజిల్లుతూ ఉంటాయన్నమాట. మరి సాధారణమైనటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే ఏదో సరదాగా మనం సంవత్సరం అంతా ఏదో పాపం చేశాం కదా, మనం చేసినటువంటి పాపాన్ని అక్కడికి వెళ్ళి కడిగేసుకుందాం అనేటువంటి ధోరణితో కాదు. అంటే అది కూడా జరుగుతుంది, కానీ అదే అంతిమ లక్ష్యం కాదు తీర్థయాత్ర చేయడం. తీర్థ అంటే అర్థం ఏమిటి అంటే సులభంగా దాటే ప్రదేశము అని చూడండి. అదే దాని ఇంగ్లీష్లో ఫోర్డ్ అంటారు,
ఎఫ్ఓఆర్టీ ఫోర్డ్, ఫోర్డ్ కార్ అనేది కూడా ఉంది మనకి. కాబట్టి ఫోర్డ్ అంటే ఏమిటంటే సులభంగా దాటేది అని అర్థం. కాబట్టి తీర్థము అంటే సులభంగా దాటే ప్రదేశం. ఇప్పుడు ఏమిటి తీర్థాలు? శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో తీర్థాలను నెలకొల్పారు. కొన్ని నడిచే తీర్థాలు ఉంటాయి, కొన్ని నడవని తీర్థాలు ఉంటాయి. అందుకే చూడండి, సన్యాసులకు తీర్థ అనేటువంటి పేరు ఉంటుంది చివరిన. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు నడిచే తీర్థాలు అన్నమాట. నడిచే తీర్థాలు అంటే ఏమిటి? వారి యొక్క సాంగత్యం చేత అత్యంత సులభంగా జనులు ఉద్ధరింపబడతారు. అర్థమవుతుంది కదా? అంటే మన ఇంట్లో మనం కూర్చునే, లేకపోతే మన వ్యాపారం మీద మనం చేసుకుంటూ మనం మోక్షాన్ని సాధించలేము. మనం ఏం చేయాలి? దానికి ఒక దాటేటిన ప్రదేశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏదో ఒక కాలువో లేదా ఒక నదో ఏదైనా దాటాలనుకోండి. లేదా ఉదాహరణకి చూడండి, మనకి ప్రభుత్వాలు నదులపైన కాలువలపైన ఈ వంతెనలు నిర్మాణం చేస్తూ ఉంటాయి. ఈ నిర్మాణాలు ఎక్కడ చేస్తారు? సాధారణంగా ఎక్కడైతే నదిలో నది లోతు తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ఈ నది దాటే మార్గంలో ఎక్కువగా మనకి దెబ్బలు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఆధారం లభిస్తుందో అక్కడ నిర్మిస్తారు. ఉదాహరణకి మన ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో మనకి ఎన్నో వంతెనలు ఉన్నాయి. అవునా? కొవ్వూరు నుండి రాజమండ్రి వైపు చూస్తే మధ్యలో వంతెనలు ఉన్నాయి. అలాగే ఆనకట్ట కూడా ఉంది ఒకటి. అవన్నీ కూడా ఎందుకు అక్కడే నిర్మించారండి? ఎక్కడైనా నిర్మించవచ్చు కదా, ఎందుకు అక్కడే నిర్మించారు అంటే అక్కడ దాటడం అనేది అత్యంత సులభం అన్నమాట. కాబట్టి తీర్థములు అంటే ఏమిటంటే భౌతిక భవసాగరాన్ని దాటడం సులభతరం చేసేటువంటి ప్రాంతాలు. అంటే ఆ తీర్థాల నుండి భవసాగరాన్ని దాటడం చాలా సులభం అవుతుంది అన్నమాట. అందుకే వాటిని తీర్థక్షేత్రములు అని చెప్పి అన్నారు. కాబట్టి తీర్థానికి ఎందుకు వెళ్ళాలి, ఏ ఉద్దేశ్యంతో వెళ్ళాలంటే ఇంకా మనకున్నటువంటి కామ్య కోరికలను ఇంకా పెంచుకోవడం కోసం కాదు తీర్థానికి వెళ్ళాల్సింది. అంటే ఇంకా అంటే చేసినటువంటి పాపాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి కడిగేసుకుని మళ్ళీ కొత్తగా పాపం చేయడానికి శక్తి సంపాదించడానికి కాదు వెళ్ళేది తీర్థాలకి. జనం అందరూ ఎందుకు వెళతారు అంటే ఏదో అక్కడికి వెళ్ళి ఏదో మొక్కుకుందాం, ఏదో నా కోరిక ఏదో తీరుతుంది అని చెప్పి. కానీ వాటి కోసం కాదు వెళ్ళాల్సింది. అందుకే ఏంటంటే తీర్థస్థలాలని చెప్పినారు. ఎందుకంటే నీకు సాధారణ దైనందిన జీవనంలో నీకు లభించనటువంటి అవకాశం తీర్థస్థలానికి వెళితే నీకు లభిస్తుంది. ఎందుకని అంటే అక్కడ ఎవరుంటారు? అక్కడ తీర్థులు ఉంటారు. తీర్థులు అంటే ఎవరు? సాధువులు. చూడండి, కాబట్టి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలంటే భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క వైభవాన్ని శ్రవణం చేయడం కోసం వెళ్ళాలి తీర్థయాత్రలు. అంతేగాని ఏదో సైట్ సీయింగ్ విహారయాత్ర కాదు తీర్థయాత్ర అంటే. కాబట్టి ఎందుకు వెళ్ళాలి అంటే శ్రవణం చేయడానికి వెళ్ళాలి. మరి ఎవరి నుంచి శ్రవణం చేయడానికి వెళ్ళాలి? ఎవరైతే తీర్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాధువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుండి శ్రవణం చేయడానికి వెళ్ళాలి తీర్థయాత్రలు. మనం అప్పుడప్పుడు ప్రకటన చేస్తుంటాం ఏమిటంటే, పరమ పూజ భక్తి వికాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎక్కడో శ్రీరంగంలోనో లేకపోతే ఎక్కడో అయోధ్యలోనో లేకపోతే ద్వారకలోనో లేకపోతే సోమనాథలోనో లేకపోతే వృందావనంలోనో మాయాపూర్లోనో ఈ శ్రవణ కీర్తన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా 2-3 రోజుల పాటు చక్కగా శ్రవణం చేసేటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పి ప్రకటన చేస్తాం. చివరికి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు అంటే 4 నియమాలు పాటించేవాళ్ళు, కేవలం ప్రసాదం మాత్రమే స్వీకరించేవాళ్ళు కూడా ఎక్కడైనా శ్రవణ కీర్తన కార్యక్రమం ఉందంటే ఏ ఊళ్ళో అండి అని అడుగుతారు. ఎవరైనా వృందావనం ఇప్పటికే 2 సార్లు వచ్చామండి. వేరే ఏదైనా అమర్నాథులు ఏమైనా పెడితే చెప్పండి, బద్రీనాథులు ఏమైనా పెడితే చెప్పండి, రావులపాలెం ఏమైనా చెప్తే పెట్టండి, ఇలా మాట్లాడతారనమాట. అది మూర్ఖ దృష్టి. ఏమిటి మూర్ఖ దృష్టి అంటే అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటారనమాట. ఏం వృందావనంలో మళ్ళీ 2వసారి 3వసారి 4వసారి యాత్ర పెడితే రావు నువ్వు అంటే వాడి దృష్టి ఏమిటి? వాడు ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అక్కడికి? చూద్దామని వెళ్ళాలనుకుంటాడు. కానీ చూస్తే నీకేమర్థమవుతుంది? నీ కళ్ళకి చూసే శక్తి ఉందా? భగవంతుడిని నువ్వు చూడడం ద్వారా కాదు దర్శనం చేసుకోవాల్సింది. భగవంతుడిని చెవి ద్వారా చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి, కళ్ళ ద్వారా కాదు. కళ్ళ ద్వారా చూస్తే నీకు ఏం కనిపిస్తుంది? వృందావనం వెళ్ళావు నువ్వు, ఏం కనిపిస్తుంది నీకు? కోతులు కనిపిస్తాయి. లేకపోతే చాలామంది కాషాయం వేసుకున్న భిక్షెత్తుకునేటువంటి సాధువులు చాలామంది కనిపిస్తారు. లేదా వృందావనంలో లోయ బజార్కి వెళ్తే అక్కడ నీకు రకరకాల మృదంగాలు, రకరకాల టీషర్ట్లు లేకపోతే కంటిమాలలు అవి ఇవి అన్ని రకాలు దొరుకుతాయి. రకరకాల పాల పదార్థాలు, స్వీట్లు దొరుకుతాయి, ఇవన్నీ దొరుకుతాయి. కృష్ణుడు కనిపిస్తాడా ఎక్కడ నీకు? ఏం కనిపిస్తాడు నీకు కృష్ణుడు? ఏం కనిపించాడు?
కాబట్టి ఎందుకు వెళ్ళాలంటే అలాంటి చోట్లకి. అందుకే మనకి ఏం చెప్తారంటే మూడు రోజులు నిద్ర చేయాలని చెప్పంటారు. మూడు రోజులు నిద్ర చేయమంటే పడుకోవడానికి కదా అక్కడికి వెళ్ళేది, మూడు రోజులు శుభ్రంగా పడుకోమని కాదు యాత్రలకు వెళ్ళేది. అంటే అర్థం ఏమిటంటే అక్కడ కనీసం మూడు రోజుల పాటు శ్రవణం చేయాలి అని చెప్పి. అందుచేత విదురుడు ఏం చేశారంటే ఆ విధంగా ప్రపంచయాత్ర చేస్తూ ఉంటే ఆయనకు ఎవరు ఎదురయ్యారట అక్కడ, అంటే మైత్రేయ ఋషి ఎదురయ్యారట. చూడండి మైత్రేయుడు. కాబట్టి ఈ సౌనక ఋషి ఏమని అడుగుతున్నారంటే ఆధ్యాత్మిక విషయములను చర్చించినటువంటి విదురుడు మరియు మైత్రేయ ఋషి వారి నడుమ జరిగిన సంవాదమును దయతో మాకు తెలియజేయుడు. వారిద్దరు దేని గురించి చర్చించుకున్నారు? ఎందుకంటే విదురుడు సామాన్య వ్యక్తి కాదు, మైత్రేయ ఋషి సామాన్య వ్యక్తి కాదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, విదురుడు ఏమి ప్రశ్నించాను, మైత్రేయుడు ఏమి సమాధానం ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఇద్దరు వ్యాపారవేత్తలు కూర్చున్నారంటే దేని గురించి మాట్లాడతారు? ఇద్దరు వ్యాపారవేత్తలు కూర్చుంటే వాడు కృష్ణ చైతన్యం గురించి మాట్లాడుకుంటారా? లేదు. దేని గురించి మాట్లాడతారు? వ్యాపారం గురించి మాట్లాడతారు. మరి ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కలిశారంటే దేని గురించి మాట్లాడుకుంటారు? ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి విదురుడు చూడండి ఇక్కడ చెప్తున్నారు, విదురుడు ఎలాంటి వాడు, తన కుటుంబ సభ్యులతో గల బాంధవ్యమును త్యజించుటకు గల కారణమును మరియు తిరిగి గృహమునకు ఎందులోకే వచ్చిన విషయమును తెలియజేయుడు అని చెప్పుకుంటున్నారు. ఎవరు విదురుడు అంటే తన కుటుంబ సభ్యులతో గల బాంధవ్యమును త్యజించుటకు గల కారణం ఏమిటి? ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఏ కుటుంబానికి చెందినవాడు విదురుడు? ఆయన కురువంశానికి చెందినవాడు, ధృతరాష్ట్రుని యొక్క సోదరుడు కదా. మరి అంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే విదురుడు ఎవరు అంటే ఒక శూద్ర స్త్రీకి జన్మించినటువంటి వాడు కదా, ఒక శూద్ర స్త్రీకి జన్మించినటువంటి వాడు. అందుచేత అతనికి ఆయనకి రాజ్యాధికారం అనేది సిద్ధించదు. కానీ ఒక క్షత్రియుడికి జన్మించినటువంటి కారణం చేత అతడికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆయనకి ఇస్తారన్నమాట. ఆయనకి ఎంతో సౌఖ్యం అనేది ఏర్పాటు ఉంది, సౌఖ్యాన్ని అనుభవించడానికి. కాబట్టి మరి అంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి విదురుడు ఎందుకు కుటుంబాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది? మరి ఏమన్నా విదురుని కుటుంబం సామాధాన కుటుంబం, అదేమన్నా భరత వంశం, అది పాండవులు ఉన్నారు, గొప్ప గొప్ప మహాయోధులంతా ఉన్నారు, గొప్ప ఐశ్వర్యం ఉంది వారికి, ప్రపంచాన్నే ఏకచిత్రాధిపత్యంతో పాలించేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి వాడు ఎందుకు ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు? మరి ఇంటిని విడిచిపెట్టి వచ్చిన వాడు మళ్ళీ ఇంటికి ఎందుకు తిరిగి వెళ్ళాడు? కారణం ఏమిటి? దానితో పాటు తీర్థయాత్రాస్థలముల ఎందు విదురుడు వనరించిన కర్మలను సైతము దయతో మాకు తెలుపుము. సరే, అలా తిరుగుతూ తిరుగుతూ విదురుడు ఏం చేశాడు అక్కడ తీర్థయాత్రాస్థలాల్లో, ఈ విషయాలను కూడా దయచేసి మాకు వివరించండి అని చెప్పి అడుగుతున్నారు. భాష్యంలో ప్రభుపాదులు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే రెండు రకాల జనులు ఉంటారట. ఎవరు ఆ రెండు రకాల జనులు అంటే, కొంతమంది స్థూల దేహానికి భౌతిక ప్రపంచానికి అతిగా అనురక్తులైన వారు, అంటే భౌతికవాదులు అని చెప్పంటాం. అంటే వాళ్ళకి భౌతికమైన విషయాల్లోనే ఆసక్తి, అంటే వాళ్ళు భౌతికమైన విషయాలని శ్రవణం చేస్తారు, భౌతికమైన విషయాలని కీర్తిస్తారు, భౌతికమైన విషయాలని స్మరిస్తారు. కాబట్టి భౌతికమైనటువంటి వాళ్ళకి పాదాభివందనం చేస్తారు, భౌతికమైనటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, పూజ చేస్తారు, పూర్తిగా వారి యొక్క దేహ సమర్పణం అంతా కూడా చేస్తారు. ఎవరికి? భౌతికమైనటువంటి విషయాలకి. మరి వీరికంటే ఉన్నతమైనటువంటి వారు ఎవరు అంటే, ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు రెండవ రకం వాళ్ళు. ఇలా రెండు రకాల జనులు ఉంటారన్నమాట. మరి శ్రీమద్ భాగవతం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రెండు రకాల వారికి కూడా అవకాశం ఇస్తుందట శ్రీమద్ భాగవతం. భౌతిక విషయాలు వినాలనుకునే వారికి, ఆధ్యాత్మిక విషయాలు వినాలనుకునే వారికి. అంటే మీరు అడగవచ్చు, ఇదేమిటండి శ్రీమద్ భాగవతం అనేది ఆధ్యాత్మిక గ్రంథం కదా, మరి శ్రీమద్ భాగవతంలో భౌతిక విషయాలు కూడా ఉంటాయా అని చెప్పి. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే పైకి భౌతిక విషయాలుగా అవి కనిపిస్తాయి, కానీ అవి భౌతిక విషయాలు కావు. ఎందుకంటే ఆ ఏవైతే భౌతిక విషయాలుగా భాగవతంలో కనిపిస్తున్నాయో వాటికి ఆధారమైనటువంటిది ఏమిటంటే ఆధ్యాత్మిక విషయాలు. కాబట్టి శ్రీమద్ భాగవతంలో తెలుపబడినటువంటి భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అంతిమంగా ఆధ్యాత్మిక విషయాలకు దారితీస్తాయి. అందుచేతనే మనకి, మనం కొన్నిసార్లు చెబుతూ ఉంటాం ఈ శ్రీమద్ భాగవతాన్ని వితరణ చేయడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా కొత్త వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక గురించి ఏం తెలియదు. వారికి భాగవతం సెట్ వారికి ఏదో ఒక విధంగా వారికి ఇవ్వాలి,
వారికి ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తి లేదనుకోండి, కొంతమంది అడుగుతారు ఏమంటే ఇందులో జ్యోతిష్యం ఉంటుందా, వాస్తు ఉంటుందా, ఆయుర్వేదం ఉంటుందా, యోగా ఉంటుందా, హస్త సాముద్రికం ఉంటుందా అని చెప్పి. అవును, అన్నీ ఉంటాయి భాగవతంలో, ఎందుకుండవు, అన్నీ ఉన్నాయి. నిగమ కల్పతరు గలితం ఫలం సుఖము కాదు అమృత ద్రవ సంయుతం పిబుత భాగవతం రసమాలయం ముహురహు రసిక భూభావుకాహ అని చెప్పన్నారు. నిగమ కల్పతరూర్ ఘలితం ఫలం, నిగమములు అని చెప్పే అర్థం, నిగమ అంటే పైనుంచి కిందకి వచ్చేది అంటే ఏమిటవి, నిగమములు ఆగమములు ఏదైనా వాటి యొక్క అర్థం ఒకటే, అంటే పరంపరాబద్ధంగా వచ్చినటువంటిది శ్రీమద్ భాగవతం, అంటే వేదముల యొక్క పక్వ ఫలము అని చెప్పన్నారు. నిగమ కల్పతరూర్ ఘలితం ఫలం, ఘలితం ఫలం అంటే ఏమిటి, పండినటువంటి ఫలం అట, ఇది ఈ శ్రీమద్ భాగవతం. అంటే శ్రీమద్ భాగవతం అనేది సర్వ వేదముల యొక్క సారాంశము. మరి వేదములలో త్రిగుణాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి, అంతే కదా కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పంటాడు. వేదాలు త్రిగుణాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నాయి కాబట్టి నువ్వు నిస్త్రైగుణ్యుడు అవ్వు అని చెప్పంటున్నాడు. కాబట్టి వేదాల్లో త్రిగుణాలకు సంబంధించిన అంటే భౌతిక విషయాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది స్వీకరించవచ్చు భాగవతం నుండి, అందుకే వాటిని వేదాల నుండి ఏది కావాలంటే అది స్వీకరించవచ్చు. కల్పవృక్షము అని చెప్పన్నారు. మరి ఆ కల్పవృక్షము యొక్క పక్వ ఫలం ఏమిటంటే శ్రీమద్ భాగవతం అని చెప్పన్నారు. కాబట్టి శ్రీమద్ భాగవతంలో ఆధ్యాత్మిక విషయాలను వివరించడం కోసం మధ్య మధ్యలో పైకి భౌతిక విషయాలుగా కనిపించేవి కూడా కొన్ని కనిపిస్తాయి. ఉదాహరణకి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో మీరు చూస్తే కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఆయన ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క ఎదుగుదల గురించి మాట్లాడతాడు. అదవుతుంది కదా, గర్భంలో అసలు ఒక జీవి ఎలా ప్రవేశిస్తాడు, ఆ జీవి ఏ విధంగా దినదిన ప్రవృద్ధమానంగా ఎదుగుతూ ఉంటాడు, దాని గురించిన వివరణ ఉంటుంది. అదే శ్రీమద్ భాగవతంలో మనకి ఈ 14 లోకాల వివరణ ఉంటుంది. అదే శ్రీమద్ భాగవతంలో ఈ భూమండలం యొక్క సవివరణ అంతా కూడా ఉంటుంది, చక్కగా వివరిస్తారు. అలాగే అదే శ్రీమద్ భాగవతంలో మనకు ఇంకేముంటాయి, ఇంకా రకరకాల నరకాల గురించినటువంటి వివరణ ఉంటుంది. అలాగే శ్రీమద్ భాగవతంలో కాలగణన అనేటువంటిది ఉంటుంది, కాలం యొక్క అతి సూక్ష్మ గణన దగ్గర నుంచి అతి స్థూల గణన వరకు ఉంటుంది. అలాగే శ్రీమద్ భాగవతంలో మనకి వంశ చరిత్రలు ఉంటాయి, అలాగే శ్రీమద్ భాగవతంలో మనకి భవిష్యవాణి కనిపిస్తుంది. కాబట్టి ఇవే కాకుండా ఎన్నో వృత్తాంతాలు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ శ్రీమద్ భాగవతంలో ఎందుకున్నాయంటే అక్కడ చెప్పబోతున్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడం కోసం కొంత నేపథ్యం అనేది కావాలి కాబట్టి, అంటే కొంత పరిచయం అనేది కావాలి కాబట్టి కొన్ని భౌతిక విషయాలుగా చెప్పబడ్డాయి. మరి ఆధ్యాత్మిక విషయాల కోసం చర్చించేటువంటి భౌతిక విషయాలు భౌతికం ఎలా అవుతాయి చెప్పండి, భౌతికం అవుతుందా? ఇప్పుడు మనం ఇదిగో ఈ జూమ్ అనే సాఫ్ట్వేర్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఈ ల్యాప్టాప్లు లేకపోతే ఇవన్నీ కూడా వాడుతున్నాం, ఈ సాంకేతికత టెక్నాలజీ అంతా వాడుతున్నాం. మరి టెక్నాలజీ అనేది పూర్తిగా బాహ్యమైనటువంటిది, భౌతికమైనది. మరి సాధువులు ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే ఆధ్యాత్మిక విషయాలను ప్రసరించడం కోసం, వాటిని ప్రసారం చేయడం కోసం, బ్రాడ్కాస్ట్ అని చెప్పంటాం, వాటిని ప్రసారం చేయడం కోసం మనం ఈ సాంకేతికతను వాడుతున్నాం కాబట్టి అది భౌతికం కాదు. శ్రీల రూపగోస్వామి గారు చెప్తారు ఇందులో భక్తి రసామృతంలో, ఆయన ఏమంటారంటే ప్రాపంచికతయా దృష్ట్యా హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పలుగురుచ్చతే అని చెప్పంటారు. ప్రాపంచికత దృష్టితో అంటే ఇది భౌతికమైనటువంటిది, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కాదు అనేటువంటి దృష్టితో ఎవరైనా కానీ భగవత్సేవకు తోడ్పడేటువంటి వాటిని విడిచిపెడితే అది పలుకు వైరాగ్యం, అది అసలైనటువంటి వైరాగ్యం కాదని చెప్పన్నారు. అట్లానే భాగవతంలో ఎన్నో భౌతిక విషయాలు కూడా ఉన్నాయి. ఎవరికివి భౌతికమైనవి అంటే భౌతికమైన వారికి భౌతిక విషయాలుగా కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మిక దృష్టి కలిగినటువంటి సాధకులకు అసలు భాగవతంలో భౌతికమైనది లేదు, అందుకే దాన్ని అమల పురాణం అని చెప్పన్నారు. శ్రీమద్ భాగవతం అమలం పురాణం అని చెప్పన్నారు, అందులో మలం అనేటువంటిది లేదన్నమాట శ్రీమద్ భాగవతంలో. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ విధంగా భౌతికమైనటువంటి విషయాలు తెలుసుకుందామనే ఆసక్తితో భాగవతాన్ని ఆశ్రయించిన వారు కూడా, వారందరూ కూడా ఏమవుతారంటే పవిత్రులు అవుతారన్నమాట. అది ఇక్కడ విషయం. ఈ భౌతిక ఆకర్షణీయ లక్షణములందు వారు అద్భుతములను కాంతురు. చూడండి, భౌతికవేత్తలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఏమిటి ఇంత పెద్ద పర్వతమా, లేకపోతే ఇంత
పెద్ద జలపాతమా లేకపోతే ఇంత పెద్ద అరణ్యమా ఇంత పెద్ద సముద్రమా చూడండి అబ్బా ఇంత విశాలమైనటువంటి నది చూడండి కదా ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి మనకి ప్రకృతిలో అవునా హిమాలయ పర్వతాలు గంగా నది లేకపోతే నల్లమల అడవులు ఇలా ఏవో రకరకాల పర్వత శిఖరాల గురించి మహా అద్భుతమైనటువంటి లోయల గురించి ఎడారుల గురించి చాలా అద్భుతమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి భౌతిక ప్రకృతిలో అయితే మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారట అంటే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా వాటంతట అవే తయారయ్యాయి అనుకుంటారట ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే బై ఛాన్స్ అని చెప్పంటారు అర్థమవుతుంది కదా ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి ఇంత అద్భుతమైనటువంటివి అంటే ఎలా ఏర్పడ్డాయంటే వాటంతా అవే ఏర్పడ్డాయి అంటారు అది మూర్ఖత్వం అన్నమాట కాబట్టి శ్రీమద్భాగవతంలో భౌతికముగా అత్యద్భుతముగా ఉన్నటువంటి విషయాలు చాలా చెప్పబడ్డాయి కానీ ఆ భౌతికముగా అత్యద్భుతముగా కనిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆధారభూతమైన వాడు ఎవరు అంటే భగవంతుడు ఆధారభూతమైనటువంటి వాడు దానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు ఏమిటంటే మనం ఒక ఉద్యానవనంలో ఒక చక్కటి గులాబీ పుష్పాన్ని చూస్తాం కదా రకరకాల వర్ణాల్లో ఉన్నాయి గులాబీ పుష్పాలు తెలుపు లేకపోతే ఎరుపు పసుపు ఇట్లా రకరకాల వర్ణాల్లో ఉన్నాయి మనం చూస్తే అది ఏ విధంగా మొగ్గ తుడుక్కుంటుంది ఆ మొగ్గ ఎలా విచ్చుకుంటుంది ఏ విధంగా అది చక్కగా అది తెరుచుకుంటుంది ఆ రేఖల యొక్క ఏర్పాటు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూడొచ్చు చాలా అత్యంత సౌందర్యవంతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ గులాబీ మూర్ఖుడైన వాడు ఏమనుకుంటాడంటే ఇదంతా కూడా దానంతా అదే వచ్చింది అంటాడు ముఖ్యంగా ఈ ఆధునిక సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఆధునిక విద్యా విధానంలో వాళ్ళు ఏం చెప్తారంటే అంతా కూడా దానంతా అదే వచ్చేసిందని చెప్పంటారు కానీ మీరు అదే ఒక అద్భుతమైనటువంటి ఒక గులాబీ చిత్రపటాన్ని చూపించండి ఒక అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని చూపిస్తే ఇప్పుడు ఒక గులాబీ చిత్రపటం ఉంది అలాగే సహజమైనటువంటి గులాబీ కూడా ఉంది గులాబీ చిత్రపటం ఉంది అలాగే ఒక అద్భుతమైనటువంటి సహజమైనటువంటి గులాబీ ఉంది రెండింటికి ఏమిటి భేదం చెప్పండి గులాబీ చిత్రపటం ఏదైతే ఉందో ఆ గులాబీ చిత్రపటంలో మనకి సుగంధం వస్తుందా గులాబీ బొమ్మ నుండి మనకి సుగంధం వస్తుందా రాదు ఆ గులాబీ బొమ్మకు సహజమైన గులాబీ రేకులకు ఉండే సున్నితత్వం ఉంటుందా ఉండదు కదా అంటే దాన్ని మీరు కేవలం ఊరికి చూడగలరంతే ఆ చూడడంలో కూడా సహజత్వం అనేది ఏమైనా ఉంటుందా మనం నిజమైనటువంటి గులాబీని చూసామంటే అన్ని డైమెన్షన్స్ నుంచి చూస్తాం మనం అన్ని కోణాల నుంచి దాన్ని చూడగలం కానీ ఒక కాగితం మీద వేసినటువంటి కాగితం మీద చిత్రించినటువంటి గులాబీ పుష్పం ఏదైతే ఉందో దాన్ని కేవలం ఒక డైమెన్షన్లోనే మనం చూడగలం ఒక కోణంలోనే చూడగలం లేదా అది ఏమైనా ఒక యానిమేషన్ అని కూడా 3 డైమెన్షన్లో మనం చూడగలం అంతేగాని అన్ని కోణాల నుంచి మనం దాన్ని చూడగలమా లేదు దానికి సహజమైనటువంటి పరిమళం ఉండదు సహజమైనటువంటి సున్నితత్వం అనేది ఉండదు సహజమైనటువంటి రంగులు ఉండవు దానిలో జీవశక్తి అనేది ఉండదు అవునా కదా ఒక సహజమైన గులాబీ చూస్తే అందులో జీవశక్తి కనిపిస్తుంది చిత్రపటంలో జీవశక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఉండదు కానీ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఈ కృత్రిమమైనటువంటి గులాబీ చిత్రం ఏదైతే ఉందో దాని వెనుక ఒక చిత్రకారుడు ఉన్నాడని అంగీకరిస్తారు వాడు చూడగానే చూడండి ఎందుకు వాళ్ళని మూఢులు అని చెప్పి అన్నారంటే విధవలు అని చెప్పి ఎందుకన్నారంటే ఊరికినే అనలా వాస్తవానికి ఏవైతే అసభ్య పదజాలం ఏదైతే ఉందో భాషల్లో ఆ అసభ్య పదజాలం అంతా కూడా దేనికోసం కనిపెట్టారంటే మరి అన్ని భగవంతుడి నుంచే కదా వచ్చాయి అన్ని భగవంతుడి నుంచి వచ్చాయా లేదా చెప్పండి మరి అన్ని భగవంతుడి నుంచి వచ్చినప్పుడు అసభ్య పదజాలం కూడా ఎవరి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడి నుంచే వస్తుంది మరి భగవంతుడి నుంచి వచ్చిన ప్రతిదాన్ని భగవత్ సేవలో వినియోగించాలి మరి అసభ్య పదజాలాన్ని ఎక్కడ వాడాలండి అంటే నాస్తికులు మూఢులు ఎవరైతే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తిరస్కరించేవారు ప్రశ్నించేవారు ఉంటారో వారిని కీర్తించడం కోసం అసభ్య పదజాలం అనేది వచ్చిందనమాట చూడండి ఆ విధంగా అసభ్య పదజాలాన్ని కూడా భగవద్ వ్యతిరేకుల యొక్క సేవలో వినియోగించాలి అర్థమవుతుంది కదా అసభ్య పదజాలం అనేది భగవద్ విరోధుల యొక్క సేవలో వినియోగించడం కోసం ఉందన్నమాట ఆ విధంగా ఏమవుతుందంటే అవన్నీ కూడా వారు కూడా శుద్ధి అవుతారన్నమాట చూడండి ఎవరైతే ఎవరి విషయంలో అయితే మనం ఈ అసభ్య పదజాలాన్ని వినియోగిస్తామో వారు కూడా పవిత్రీకరణ చెందుతారు దానికి కూడా ఒక వినియోగం అనేది ఉంది ఖచ్చితంగా
కాబట్టి ఎందుకు వాళ్ళని మూడులు వెధవులు అని చెప్పి అన్నారంటే వాడు వెంటనే ఒక చిత్రపటాన్ని చూడగానే అబ్బా భలే ఉందండి దీన్ని ఎవరు చిత్రీకరించారు అని అడుగుతాడు. అవునా? అవునా కదా? వెంటనే అబ్బా ఎవరు చిత్రీకరించారు అని అడుగుతాడు. మరి గులాబీ పువ్వును చూసి అబ్బా ఎవరు తయారు చేశారంటాడా అన్నాడు. మరి గులాబీ పువ్వుని ఎవరికి ఇచ్చారండి అంటే కింద ఆర్టిస్ట్ పేరు ఉంటుంది కింద కింద కదా, మనం అన్ని చిత్రపటాలకి కింద చూస్తాం ఆర్టిస్ట్ పేరు ఏదో పుల్లారావు అప్పారావు అని చెప్పి వాడు ఏదో సంతకం పెడతాడు కింద. కానీ సహజమైనటువంటి గులాబీ పూలు వాడు ఎక్కడ సంతకం కనిపించదు అనమాట. మరి ఎవరు దీనికి మరి కృత్రిమమైనటువంటి గులాబీ చిత్రపటాన్ని చూసి నువ్వు చిత్రకారుడు అనేవాడు ఉన్నాడని గుర్తించగలిగినప్పుడు మరి ఈ సహజమైనటువంటి గులాబీ పువ్వుని సృజించినటువంటి చిత్రకారుడు ఎవరు? ఒకవేళ దానికి చిత్రకారుడు లేడు అన్నావంటే నువ్వు ఒక మూర్ఖుడివి. అదే ఇక్కడ జరుగుతుంది చూడండి. కాబట్టి వీళ్ళు ఆ విధంగా వాదిస్తూ ఉంటారట. ఇక్కడ అదే చెబుతున్నారు. పరమ చైతన్యము సమస్తమును పూర్ణ అవధానముతో పోషించుననే విషయమున పైన తెలుపబడిన సృష్టి లయపు వర్ణన ద్వారా ప్రతి ఒక్కరూ తప్పక ఎరుగలేము. కాబట్టి ఏదైతే మనం భౌతికము భౌతికము అంటున్నామో ప్రతి భౌతికమైన దాని వెనుక ఏముంది? ఆధ్యాత్మికమైనటువంటిది ఉంది. అంటే ఆత్మ యొక్క ప్రమేయం లేకుండా భౌతికమైనది నిలబడదు. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద మనం ఆకాశాన్ని అంటే భవనాన్ని చూస్తాం, ఎక్కడికన్నా మహానగరాలకు వెళ్ళామనుకోండి ఇలా ఆకాశం వైపు చూస్తాం, నోరెళ్ళు పెట్టా బా ఎంత పొడుగుంది ఈ భవనం ఏమిటి అని. ఎవరు కట్టారండి ఇది అంటే పక్కనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది, సోమా కన్స్ట్రక్షన్ అనో లేకపోతే ఏదో ఏదో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ ఈ పరిశ్రమ వాళ్ళు ఎవరో పేరు ఉంటుందన్నమాట. ఇక్కడ దాన్ని చూసి మనం అర్థం చేసుకుంటాం. కానీ సృష్టిలో కనిపించే అద్భుతమైనటువంటి వాటిని మాత్రం చూసి ఏమంటాం? ఇవన్నీ కూడా దాని వాటంతటా అవి వచ్చేసాయి అంటాం. చూడండి ఎలా సాధ్యం అవుతుంది, అది సాధ్యం కాదు. కాబట్టి ఈ 10వ అధ్యాయంలో మనం పూర్వం చర్చించాం, మనం ఈ సృష్టిలో చూసే ప్రతి దాని వెనుక సృష్టి స్థితి లయ ఏదైతే ఉందో మనకి 10 విషయాలు భాగవతంలో చర్చించబడ్డాయని చెప్పి చెప్పుకున్నాం కదా. భాగవతంలో 10వ స్కందంలో మనకి భాగవతం ద్వితీయ స్కందంలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి మళ్ళీ మనం పునశ్చరణ చేద్దాం. మొదటి శ్లోకంలో చెప్పారు ఈ భాగవతంలో ఏ విషయాలు చర్చించబడ్డాయి అంటే అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరేషాను కదా నిరోధో ముక్తిరాశ్రయ అని చెప్పన్నారు. అంటే శ్రీమద్ భాగవతమునందు ఏమేమి ఉన్నాయట అంటే విశ్వ సృష్టిని గూర్చిన వివరణ ఉంది, ఉపసృష్టిని గూర్చిన వివరణ ఉంది, లోకముల గురించి, వాటి రక్షణము గురించి, సృజనాత్మక ప్రేరణము గురించి, మనువులు మారుట గురించి, భగవద్విజ్ఞానము గురించి, భగవద్ధామమునకు తిరిగి చేరుట గురించి, ముక్తి గురించి, అన్నిటికీ ఈ పైన చెప్పిన 9 ఆశ్రయమైనటువంటి భగవంతుడి గురించి ఉంది. కాబట్టి ఆశ్రయం అనేది కనిపించదు ఎప్పుడు కూడా మనకి. ఆశ్రయం కనిపిస్తుందా? ఒక పెద్ద భవనం కట్టారు కిందన్న పునాది మనకి బయటకు కనిపిస్తుందా చెప్పండి? కనిపించదు. ఎవడన్నా వచ్చి మూర్ఖుడు వాదించాడు అనుకోండి, ఏమండి ఇంత భవనం ఉంది దానికి పునాది లేదు ఏం లేదు, కళ్ళకి కనిపించట్లేదు కాబట్టి పునాది లేదంటారు. ఫౌండేషన్ అనేది కనిపించదు, ఆశ్రయం అనేది కనిపించదు. కానీ ఆశ్రయం లేకపోతే భవన నిర్మాణం జరగదు. అలాగే ఈ సమస్త విశ్వాలు కూడా ఎక్కడ తేలియాడుతున్నాయి చెప్పండి? అంధాంతరస్థ పరమాణు చేయాంతరస్థం. చూడండి వీటిని తేలిలా చేసేది ఎవరు అంటే పరమాత్మ. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి అని కొన్నారు. గోవిందుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క విస్తృతాంశలతోటి అంశ కళ ఆయన యొక్క విస్తృత ఆయన యొక్క అసంఖ్యాకమైనటువంటి విస్తరణలతోటి ఆయన సమస్త విశ్వానికి అంటే కేవలం భౌతిక సృష్టి కాదు సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆధారం లేదని వాదిస్తారో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అనమాట. చూడండి చిన్నపిల్లలు ఏమిటి చూడండి, మారాన్ చేస్తూ ఉంటారు, ఊరికి అలర్ట్ చేస్తూ ఉంటారు, వద్దన్నదే మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ నాస్తికులు అసురులు వీళ్ళందరూ కూడా అంటే మన దృష్టిలో వీళ్ళు నాస్తికులు అసురులై ఉండొచ్చు కానీ భగవంతుని దృష్టిలో వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, అల్లర చిల్లర పిల్లలు లాంటి వాళ్ళు అనమాట. చూడండి ఉద్ర అంటే ఏమంటారు, లేదు భగవంతుడు లేడు, నేనే భగవంతుడిని. చూడండి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక్కోసారి, పిల్లలు వాళ్ళు
అల్లరి చేసుకుంటే ఏమంటారు, లేదు ఈ ఇల్లు నాది అంటాడు చూడండి, లేదు ఈ రోడ్డు నాది అంటాడు, ఈ నది నాది అంటాడు, లేదు ఈ వస్తువు నాది అంటాడు, నేనే తయారు చేశానంటాడు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అల్లరి పెరిగిపోయినప్పుడు తండ్రి వచ్చి ఏం చేస్తాడు, చెప్పిన మాట వింటలేదు అనుకోండి, రెండు లెంపకాయలు ఇచ్చి వెళ్తాడనమాట. అలాగే ఈ అసురులు, ఈ దానవులు, దైత్యులు వీళ్ళందరి యొక్క అల్లరి ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే చెంప చెళ్ళు అనిపిస్తాడనమాట ఒకసారి. ఎందుకంటే ఆయనకి పెద్ద విషయం ఏముంది, ఊరికే చెంప భూమి మీద కొట్టడం లాంటిది అనమాట. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాను సర్వవ్యాపకత్వపు సత్యం ఇది, స్థూల లౌకికవాదుల కన్నాను మరింత మూర్ఖులకు ఇంకొందరు ఆధ్యాత్మికవాదులు మనం చెప్పుకొని చూడండి. ఈ వర్గం వాళ్ళు కొంతమంది ఎవరు భగవంతుని యొక్క ఉనికిని తిరస్కరించే వాళ్ళు కొంతమంది, మరికొందరు ఎవరట ఆధ్యాత్మికవాదులు అని చెప్పుకుంటారట. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ప్రమాదం. భగవంతుడు లేడు అనేవాడు ప్రమాదకరమే, కానీ వాడికంటే ప్రమాదకరమైన వాడు ఎవడంటే నేనే భగవంతుడు అని చెప్పేవాడు చూడండి, వీడు ఇంకా ప్రమాదకరం అనమాట. కానీ అట్టి వారికి వారు రుజువు నొసగజాలరు చూడండి. వాడు ఏమంటాడట, నేనే భగవంతుడిని, నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని చెప్పి అంటాడట. మరి దానికి రుజువు ఏమన్నా ఉందా బాబు అంటే లేదు. అట్టి మూర్ఖులు గోడ అవతల ఏమి జరుగుతున్నదనే విషయమును సైతం ఇరుగుజాలరు. వాడి గోడ అవతల ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాడేమంటాడు, నేనే భగవంతుడిని అని చెప్పంటాడు. భారతదేశంలో చూడండి ఎంత మూర్ఖత్వం అంటే, ఇలాంటి మూర్ఖపు విషయాలు, ఈ కలియుగ ప్రభావం చూడండి. కలిపురుషుడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటే ఎంతటి వాడైనా సరే మూర్ఖుడైపోతాడనమాట. ఇంత అత్యున్నతమైనటువంటి తత్వం విరబూసినటువంటి ఈ భారతదేశంలో ఎందుకు పనికిరానటువంటి విధవలందరూ కూడా భగవంతుడిగా వాడిని వాడు ప్రచారం చేసుకుంటే వాడి చుట్టూ 1,000 మంది 100,000 మంది చేరతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇంత తత్వ అవగాహన లేకపోయినా కానీ ఇలాంటి చిల్లరగాళ్ళందరినీ కూడా భగవంతుడిగా వాళ్ళు అంగీకరించరు. ఆ మాత్రం జ్ఞానం వారికి ఉంది. మరి ఎంచేతనో మరి భారతదేశంలో మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే అది కలి ప్రభావమే మనం అనుకోవాలి. ఎంత దారుణం చూడండి, వీల్ చైర్ భగవంతుడు చూడండి. భగవంతుడు ఏమిటి, నువ్వు నడవలేకపోవడం ఏమిటి, నువ్వు చక్రాల కుర్చీలో తూసుకువెళ్ళడం ఏమిటి, అది అనపర్తి సాయిబాబా ఎవరు ఒక ఆయన ఉండేవాడు దొరకు, ఆయన ఏం చేసేవారు వీల్ చైర్లో. ఏమైందండి భగవంతుడికి అంటే కొంచెం ఆరోగ్యం బాగలేదండి భగవంతుడికి. ఆ మధ్యకాలంలో ఒక భగవంతుడు తెచ్చాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఇలాంటి వాళ్ళు కూడా లోకానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారు. ఏమిటో తెలుసా, ఇలాంటి వాళ్ళు చనిపోవడం ద్వారా లోక కళ్యాణం చేకూరుస్తారు చూడండి. ఇలాంటి బూటకపు అవతారాల వల్ల, ఇలాంటి బూటకపు సన్యాసుల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి జరిగే ఉద్ధరణ ఏమన్నా ఉందా అంటే వీళ్ళు శరీరాన్ని విడిచిపెట్టడమే లోక కళ్యాణం అన్నమాట చూడండి. అలాంటి కోవలోనే ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎవరు, అతని పేరేమిటి, త్రైత సిద్ధాంతం అని చెప్పి ఒక దాన్ని మొదలుపెట్టాడు. ఆ త్రైత సిద్ధాంతం అని చెప్పి ఆయన కూడా లోక కళ్యాణం చేకూర్చాడు. ఏ విధంగా అంటే శరీరం వదిలేశాడు ఆయన కూడా, శుభం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఇంకా దారుణం. భగవంతుడు లేడనేవాడితో పెద్దగా ప్రమాదం లేదు, నేనే భగవంతుడు అనేవాడితో చాలా ప్రమాదం చూడండి. అటువంటి వారికి సైతము శ్రీమద్ భాగవత శ్రవణము పరమ లాభము కాగలదు. అలా ఎవడైతే నేనే భగవంతుడు అంటాడో అలాంటి వాడు కూడా భాగవతం చదివితే వాడికి లాభం వస్తుందట. ఏమిటి వాడికి వచ్చే లాభం అంటే వాడికి అర్థమవుతుంది, నేను కాదురా బాబు భగవంతుడిని, కృష్ణుడు భగవంతుడు అని చెప్పి. ఎందుకంటే అజ్ఞానం కారణం చేత భగవంతుడు అంటే ఏమిటో తెలియని వాడే నేను భగవంతుడు అంటాడు. అవునా కదా చూడండి, అసలు భగవంతుడు అంటే ఏమిటో తెలిసిన వాడు ఎవడన్నా ధైర్యం చేస్తాడా నేను భగవంతుడిని ప్రకటించుకోవడానికి, లేదు. మరి అసలు భగవంతుడు అంటే ఏమిటో నిర్వచనం తెలియని వాడు నేను భగవంతుణ్ణి అని ప్రచారం చేసుకోవడం ద్వారా అనేక మంది మూర్ఖపు జనులని ఆకర్షిస్తారు చూడండి. ఇది భౌతిక ప్రపంచపు వైభవం అన్నమాట. దివ్య చైతన్యమును కలిగి ఉన్నామని పలికినంత మాత్రమున దివ్య చైతన్యవంతులము కాబోమనుచు వారి కళ్ళు అంతటా తెరుచుకొనగలవు చూడండి. ఎప్పుడైతే వాళ్ళు భాగవతం చదువుతారో అప్పుడు వారి కళ్ళు తెరుచుకుంటాయట. ఆహా, ఇదా భగవంతుడంటే, ఓహో భగవంతుడంటే ఇలా ఉంటాడా, భగవంతుని యొక్క వైభవాలు ఎలా ఉంటాయా, భగవంతుడంటే సృష్టి స్థితి లయకారుడా, భగవంతుడంటే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడా, అంటే భగవంతుడంటే ఇలాంటి లీలలు చేస్తాడా, మత్స్య కూర్మ వరాహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి ఇవన్నీ కూడా అవతారాలు చూస్తే
అంటే ఎలాంటివి చేయాలి భగవంతుడు అంటే కార్యాలు అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అవునా? భగవద్గీతలో మనం చూసాం విశ్వరూప సందర్శనం చేశాడు, విశ్వరూపాన్ని చూపించాడు. షడైశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశాస్త్రీయ జ్ఞాన వైరాగ్యయుశ్చైవ షణ్ణాం భగవితేంగణ. ఆరు ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉండాలి. అలాగే మనం చూడండి, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాన్ని రచించారు, శ్రీమద్ భాగవతం దశమస్కంధం యొక్క సారాంశం అన్నమాట. అందులో మనం చూడొచ్చు అసలు భగవంతుడు అంటే ఏమిటి. ఒకవేళ ఎవరైనా నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకోవాలనుకుంటే ఇదిగో ఇక్కడ ఉంది ఒక ప్రమాణం, నువ్వు కూడా ఇలాంటివి ఏమైనా చేయి అప్పుడు నిన్ను ఎన్నుకుంటావు భగవంతుడి కింద. కాబట్టి ఆ విధంగా మూర్ఖులైనటువంటి వాళ్ళు నేనే భగవంతుణ్ణి అనేవాళ్ళు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ స్థాయిలో ఉన్నా ఏ కోవకు చెందిన వాళ్ళైనా ప్రతి ఒక్కరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని చదవడం ద్వారా లాభాన్ని పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు ఆయన పేరు ఏదో ఉంది ఏమిటి, గరిగి తినే నరసింహారావు ఎవడో ఒకడు ఉన్నాడు. ఆ గరిగట్టి తినే నరసింహారావు ఏమంటాడంటే రాముడు కృష్ణుడు దేవుడు అని ఎవరున్నారు, వాళ్ళే మాంసం తిన్నారు, మనం తింటే ఏమైంది అని చెప్పి. వాడు ఒక మూర్ఖుడు అన్నమాట, వాడు అన్నం తినరాడు, గడ్డి గరిక్కేటి తింటాడు అనమాట రోజు. చూడండి అర్థమవుతుంది కదా, వాడు ఒక మూర్ఖ, వాడు చెప్పేటువంటి మూర్ఖపు మాటలకి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమండి ఆయన గారు ఏమిటండి ఇలా అంటున్నాడు, మరి ఇందులో ఎంత సత్యం ఉంది. భగవంతుడి మాంసం ఏమిటి, ఆయన మొత్తం సమస్త బ్రహ్మాండాలే మింగిస్తున్నాడు, ఏం చూసావో చదివావో భగవద్గీత లేదా, కనీసం భగవద్గీత చదివితే ఇలాంటి మూర్ఖులు నీచులు చెప్పే మాటలు ఎవడో వినడు అనమాట. కడుపుకి ప్రసాదం తినేవాడు ఎవడు, అన్నం తినేవాడు ఎవడు, కనీసం సామాన్య భోజనం అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రశ్నలు ఇది రావు. గరిగ్గట్టి తింటే అలాగే ఉంటుందన్నమాట, అంతవుతుంది కదా ఆయన చెప్తాడు ఇలాగని చెప్పి. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం చెప్పొచ్చు, భగవద్గీతలో 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అనంత కోటి బ్రహ్మాండాలని తినేస్తున్నాడు ఆయన, ఆయన మాంసం తింటే నీకేమిటా, అది చాలా చిన్న విషయం, అది బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవునా? చూసాం కదా అందుకు మనం విశ్వరూప సందర్శనంలో ఆయన ఏం చూపించాడు, ఆయన మొత్తం అందరూ కూడా సమస్తం అన్ని లోకాలు కూడా దేవతలు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాడికి ఏం చెప్పాలంటే మాంసం ఏమిటాయా, ఆయన దేవతల్ని తినేస్తాడు, ఆయన ఋషుల్ని తినేస్తాడు, బ్రహ్మాండాలు తినేస్తాడు, సర్వలోకాలనే లైకారకుడు ఆయన, అది భగవంతుడు అంటే. అంతేకాని నీకులాక భగవంతుడు అంటే ఏదో వారానికి ఒకసారి ఆదివారం వెళ్ళి మటన్ చికెన్ తినేవాడా భగవంతుడు అంటే, అవసరమే ఉంది ఆయనకి? ఆయన సమస్త బ్రహ్మాండాలని ఆయన తినేస్తాడు ఆయన, అది భగవంతుడు అంటే. కాబట్టి నీకు తెలియదేమో, మా కేవలం మాంసమే కాదు ఆయన బ్రహ్మాండాలను కూడా తింటాడని చెప్పాలి అలాంటి వాడు. మరి ఆ బుద్ధి రావాలంటే మనం ఏం చేయాలి, భగవద్గీత చదవాలి. మనం భగవద్గీత చదవం, మనం ఏం చదువుతాం, కలియుగ మహాపురాణం చదువుతాం. ఏమిటి కలియుగ మహాపురాణం, ఏం చదువుతాం, అది వార్తాపత్రికలు అవి ఇవి చదువుతాం, మనకి భాగవతం చదవడానికి సమయం ఉండదు. కాబట్టి గరిగ్గడ్డి తినేవాళ్ళ మాటలే వింటాం మనం, అది మన జరిగే. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. కానీ భగవంతుడు చేశాడు కదా అని చెప్పి నేను కూడా చేద్దాం అనుకుంటే భస్మం అయిపోతాం. అర్థమవుతుంది కదా, రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఆయన భగవంతుడే, ఆయన ఏమైనా చేసుకుంటాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఏం చేసినా దాన్ని తట్టుకోగలడు, ఆయన ఏం చేసినా ఇదే ఆయనకు అంటుకోదు. కానీ ఆయన చేశాడు కదా నువ్వు చేస్తే, శివుడు గరళాన్ని సేవించాడు గరళాకంఠుడు అని చెప్పి అంటాం, శివుడు విషం తాగాడు కదా అని చెప్పి నేను కూడా శివమాల వేసుకున్నాను, నేను కూడా రోజు కొద్దిగా విషం తాగుతానంటే చస్తావు. రాముడు తిని ఉండొచ్చు, కృష్ణుడు తిని ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా తిని, నువ్వు యేసుక్రీస్తు తిన్నాడంటారు కొన్నిసార్లు, లేదా మాంసం తిన్న ఏమి తిన్న వాళ్ళంతా మహానుభావులు, వాళ్ళంతా వాళ్ళు ఎందుకంటే భౌతికమైన వాళ్ళు కాదు, వాళ్ళ శరీరాలు భౌతికమైనవి కావు, వారి శరీరాలు దివ్యమైనటువంటివి, వారు ఏమైనా తింటారు, దేనైనా జీర్ణం చేసుకుంటారు. నువ్వు జీర్ణం చేసుకోగలవా, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ వల్ల కాని విషయాలకు నువ్వు వెళ్ళొద్దు. భగవంతుడు అంటే ఏమైనా చేస్తాడు, ఆయన ఇష్టం, సర్వహక్కులు ఉన్నాయి భగవంతుడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అన్ని ప్రాంతాల నుంచి నీటిని ఆవిరి చేస్తుంటాడు, మూత్రశాలల నుంచి ఆయన నీటిని ఆవిరి చేస్తాడు, మరుగుదొడ్డుల నుంచి నీరు ఆవిరి చేస్తాడు. నేను కూడా వెళ్ళి మూత్రం తాగుతానంటే
సూర్యుడు కొన్ని రోజుకి కొన్ని కొన్ని కోట్ల 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 లీటర్ల మూత్రం తాగుతున్నాడు అని చెప్పొచ్చు మనం. ఎలా 84 లక్షల జీవరాశుల్లో ఎవరు మూత్రం వదిలినది ఆవిరి చేయాలంటే ఎవరు చేస్తారు? సూర్యుడే చేస్తాడు. కానీ సూర్యుడు ఉదయించగానే మనకి మూత్రపోషణ వస్తుందా? లేదు. సూర్యుడు తాగుతున్నాడు కదా, నేను కూడా తాగుతానని చెప్పి నువ్వు కూడా మొదలెట్టావనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పకర్లేదు ఏం జరుగుతుంది. కాబట్టి అన్ని మూర్ఖపు వదనలు. రాముడు కృష్ణుడు ఏదో వాళ్ళు ఏదో తిన్నారు, నేను నువ్వు అందరికీ చెప్తావు వాళ్ళు తిన్నారు కాబట్టి నువ్వు మీరు అందరూ తినండి, నీకు గుర్తుందా లేదా అసలు? కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం అంతా కూడా ఏమవుతుంది, పక్కదారి పట్టించబడుతుంది అన్నమాట. అయితే సమాజంలో ఇలాంటి వాళ్ళని అనుసరించే వాళ్ళు ఎవరు? అమాయకులు ఉంటే కుదరదు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అంధా యథాంధై రూపనీయమానినస్ తేపీషతంత్రి ఆ మురిధాన్ని బద్ధ భాగవతం చెబుతుంది. అంధా యథాంధై రూపనీయమానినస్ అంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని అనుసరించినట్టుగా. చూడండి, వాడు గుడ్డివాడు, ఆ గుడ్డివాడిని మరొక 10 మంది గుడ్డివాళ్ళు వెనక నడిచారనుకుంటే గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు కలిసి ఎక్కడికి వెళ్తారు? గోతులో పడతారు. కాబట్టి ఊరికే యూట్యూబ్లు ఓపెన్ చేసి, ఫేస్బుక్లు ఓపెన్ చేసి, వాట్సాప్లు ఓపెన్ చేసి ఎవడెవడో తయారు చేసినటువంటి పనికిమాలిన వీడియోలు చూడడం, ఎవడెవడో పంపినటువంటి పనికిమాలిన లింకులు చూడడం, వాటికి సమయం ఉంటుంది కానీ భగవద్గీత తెరిచి ఒక 4 శ్లోకాలు చదువుదాం అనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉండదన్నమాట. వాడి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, వాడి ఇంట్లో భాగవతం ఉంటుంది, వాడి ఇంట్లో రామాయణం ఉంటుంది, అవి చదవడు. అవి వదిలేసి ఎవడో లింక్ పంపుతాడు, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, ఇది తిన్నారు, అది తిన్నారు, నీకు సంబంధం ఏంటి వాళ్ళు ఏం తింటే? కాబట్టి అలాంటి వాళ్ళకి మనం బోధించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ చెప్పినట్టుగానే అందరూ కూడా పక్కదారి పట్టి పోతారని చెప్పంటున్నారు. నైమిషారణ్యమునందలి ఋషులు మాత్రము స్థూల భౌతికవాదులకు మరియు కపట ఆధ్యాత్మికవాదులకు పరమైనటి వారు. చూడండి, కానీ ఇక్కడ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారు స్థూల భౌతికవాదులకు మరియు కపట ఆధ్యాత్మికవాదులకు పరమైనటి వారు. ఎందుకంటే చూడండి, అలాంటి వాళ్ళు కాబట్టి వారి మధ్య అంత ఉన్నతమైనటువంటి సమావేశం అనేది అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు నాస్తికులు కాదు, అలాగే వాళ్ళు నేనే భగవంతుణ్ణి అనేటువంటి కపట ఈ ఆధ్యాత్మికవాదులు కాదట. కనుకనే ప్రామాణికులచే చర్చింపబడినటువంటి ఆధ్యాత్మిక విషయముల ఎందలి నిజమైన సత్యమును ఎరుగుటలో వారు సదా అత్యంత ఆసక్తులై ఉండిరి అని చెప్పుకుంటున్నారు. లేకపోతే భాగవతం వినాలని ఎవరనుకుంటారు చెప్పండి? భాగవతం వినాలనే ఆసక్తి కలిగిందంటే వారు ధన్యులు అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో భాగవతం వినాలని ఎవరనుకుంటున్నారు? ఎందుకంటే భాగవతం వినడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదన్నమాట, గొప్ప అదృష్టం. అందుకే మనం చెప్తాం ప్రతి ఒక్కరూ కూడా భాగవతం చదవాలి. ఏ భాగవతం చదవాలి? ప్రామాణికమైనటువంటిది. మనకి మన యొక్క గొప్ప అదృష్టం ఏమిటంటే పరమ పూజ్య భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు, కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు ఈ శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలతో 12 స్కందాలతో ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనకి అనువాదం చేశారనమాట. ఇప్పుడు మనకి అది తెలుగులో లభ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి భాగవతం అనేటువంటిది, ప్రతి ఒక్కరి దగ్గర. మన దగ్గర ఏవి ఆస్తులు ఏమున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎన్ని జతలు బట్టలు ఉన్నాయి, 20 రకాల బట్టలు ఉన్నాయా, 40 రకాల జతలు ఉన్నాయా, అవన్నీ కాదు. మనకు కావాల్సిన తినడానికి తిండి లేకపోయినా చినిగిపోయిన బట్టలన్నా వేసుకో, కానీ మంచి పుస్తకం చదువుకో అన్నారు పూర్వం ఒక నానుడు ఉంది కదా. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే మీ దగ్గర ధనం లేకపోయినా సరే, రూపాయి పోగు చేసుకున్నా సరే, అందరూ కూడా భాగవతం చదవాలి. భాగవతం చదవకపోతే మన జీవితం వృధా అయిపోయినట్టు అనమాట. కాబట్టి ఎవరెవరి దగ్గర అయితే భాగవతం లేదో మీరు వెంటనే ఆర్డర్ చేయొచ్చు, మేము పంపిస్తాం. దీనికి వాయిదాల పద్ధతి కూడా ఉంది చక్కగా. సాధారణంగా సెల్ ఫోన్ కొనడానికి, ఫ్రిడ్జ్లు కొనడానికి, టీవీలు కొనడానికి వాడతారు వాయిదాల పద్ధతి. కాబట్టి ఇప్పుడు భాగవతానికి కూడా వాయిదాల పద్ధతి ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా చదవండి, చక్కగా జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవాలంటే ఇలాంటి కుర్తి తాగేవాళ్ళు, గరిగ్గట్టి తినేవాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే అందరూ కూడా ఏం చేయాలంటే భగవద్గీత యథాతథం, శ్రీమద్ భాగవతం ఇలాంటి గ్రంథాలను చదవాలన్నమాట.
అయితే కొంతమంది అంటుంటారు ఎందుకండి అంత పరుషపరజాలం పడతారు అని చెప్పి. అరే అత్యంత ప్రియమైనటువంటి కృష్ణుణ్ణి రాముణ్ణి భగవంతుణ్ణి మన తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి వాళ్ళు సిగ్గు లేకుండా ఎలాంటి బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా బహిరంగంగా మన తండ్రిని ఎవడైనా తిడుతుంటే ఆ తండ్రి యొక్క సంతానం అయినటువంటి వాళ్ళకి బాధ్యత లేదా అలాంటి వాళ్ళని మందరించడంలో? కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి బుద్ధి చేత మాకు ఆ బుద్ధి కలిగింది కాబట్టి మన ధైర్యంగా మేము దాన్ని చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరు కూడా ఒకవేళ కృష్ణుడు భగవంతుడు రాముడు భగవంతుడని మీకు అర్థమైనట్లయితే ఆ భగవంతుడే సకల జీవులకు తండ్రి అయిన మీరు తెలుసుకున్నట్లయితే మరి మీ తండ్రిని తిట్టేవాడిని ఒకడు దూషిస్తుంటే నోరు మూసుకుని ఎలా చూస్తారు మీరు? కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత కేవలం సాధువులు కాషాయం వేసుకున్న వాళ్ళ యొక్క బాధ్యత మాత్రమే కాదు, ఇలాంటి నీచుల్ని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి. మరి ఆ జ్ఞానం తెలియాలంటే అందరూ కూడా భగవద్గీత భాగవతం చదవాలి, లేకపోతే బహిరంగంగానే అందరూ కూడా మన తండ్రిని దూషిస్తూ ఉంటారు. మన నోరల్లో చెప్పి అలా అంతకంటే నికృష్ట అంతకంటే నీచమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదన్నమాట.